దీంతో కూడా స్పెసిఫై చేశారు అనుకో, దాన్ని మనం ఏమంటాం అంటే వెలాసిటీ అంటాం. సో ద రేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఒక ఏదైనా ఆమ్లెట్ వేసాం, ఆమ్లెట్ వేసినప్పుడు మనం హీట్ పెంచాం, ఒక స్పెసిఫిక్ హీట్లో మనకి ఆమ్లెట్ తయారయ్యి చాలా నీట్గా వస్తుంది. కుకింగ్ చాలా అందంగా, కుకింగ్ అంటే నథింగ్ బట్ రియాక్షన్, అది కూడా కెమికల్ రియాక్షన్స్ లోపల జరిగేది. అలా కాకుండా మనం హీట్ బాగా పెంచాం, ఏమవుతుంది? హలో, మాడిపోతుంది కదా. అంటే టెంపరేచర్ అనేది కూడా ఒక కాన్స్టెంట్ గా ఉండాలి, ఒక లిమిట్ వరకే అది కూడా రియాక్షన్ చేస్తుంది. టెంపరేచర్ పెరిగిపోయింది అనుకో, మాడిపోద్ది. అంటే ఆ మాడిపోవడం ఏంటంటే దాంట్లో ఉండే ఎంజైమ్స్ లో ఉండే ప్రోటీన్స్ డీనేచర్ అయిపోద్ది, దాని క్వార్టర్నరీ స్ట్రక్చర్ టెరిషరీ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోద్ది. సెకండరీ స్ట్రక్చర్ ప్రైమరీ స్ట్రక్చర్ ఉంటే ఏం జరగదు, అక్కడ మనకి రియాక్షనే జరగదు. సో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద కూడా కెమికల్ రియాక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ రూల్ ఆఫ్ థమ్, ఎప్పుడైనా సరే రూల్ ఆఫ్ థమ్ అని ఇచ్చాడంటే కాన్స్టెంట్ రూల్, అంటే ఆ రూల్ కంపల్సరీ అని అర్థం. సో ఇస్ దట్ రేట్ డబుల్స్ ఆర్ డిక్రీసెస్ బై ఫర్ ఎవ్రీ 10 degrees చేంజ్ ఇన్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees చేంజ్ లో రేట్ డబుల్ అవుతుంది లేదా తగ్గిపోతుంది, అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు మనము సరే కుకింగే తీసుకుందాం. ఫస్ట్ చాలా లో ఫ్లేమ్లో పెట్టాం, అస్యూమ్ దట్ ఒక 10 degrees Celsius మనం కుక్ చేస్తున్నాం, మనకి అసలు పెద్దగా చేంజ్ రావట్లేదు. నాకేం పెద్ద చేంజ్ రావట్లేదు, ఇందా నుంచి అలానే నేను కలుపుతూనే ఉన్నాను అని అనుకొని నేను జస్ట్ ఒక 20 degreesకి పెంచాను. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్షన్ స్టవ్ తీసుకొని 10 కాస్త 20 చేశాను. సో నాకు బాగా చేంజ్ తెలిసింది అనమాట, డబుల్ ద చేంజ్ తెలిసింది. సో దాని తర్వాత నాకు ఇంకా కొంచెం ఫాస్ట్గా కావాలనిపించింది, ఫాస్ట్గా కావాలనిపిస్తే ఆ 20 కాస్త 30 చేశాను. సో 30 చేసి చూశాను. సో 30 చేసి చూస్తే నాకు, హలో శృతి, హలో మ్యామ్ వింటున్నావు కదా, హలో వింటున్నావు కదా, ట్వంటీ కాస్త 30 చేశాను, నాకు ఇంకా డబుల్ అయింది. అలా ప్రతి ఎవ్రీ 10 degrees Celsius రైజ్ కి నాకు రియాక్షన్ అనేది డబుల్ అవుతుంది. కానీ ఒక పాయింట్ దాకే, అది ఆ పాయింట్ దాటిందంటే ఎక్సెస్ హీట్ వచ్చి మాడిపోతుంది. ఓకే, సో టెంపరేచర్ కూడా ఎప్పుడు కూడా పెరుగుతూ వస్తుంటే, మనం టెంపరేచర్ పెంచే కొద్ది ప్రపోర్షనల్ గా ప్రోడక్ట్ ఫార్మేషన్ కూడా డబుల్ అవుతూ ఉంటుంది, కానీ ఒక పాయింట్ వరకే. ఆ పాయింట్ దాన్ని దాటిందంటే ఇంక రియాక్షన్ జరగదు అని అర్థం, అంటే ఓ డీనేచర్ అయిపోతుంది ఎంజైమ్స్. కాబట్టి అది మనకు అర్థం అవ్వాలని ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అని ముందుగానే చెప్పేశాడు. ప్రోటీన్స్ కి హీట్ కి టాలరేట్ చేసే కెపాసిటీ ఉండదు, డీనేచర్ అయిపోతుంది. సో కెటలైజ్డ్ రియాక్షన్స్ ప్రొసీడెడ్ వెరీ హయ్యర్ దాన్ ద అన్కెటలైజ్డ్ రియాక్షన్స్. ఎప్పుడైనా సరే క్యాటలిస్ట్ ఉంటేనే రియాక్షన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, క్యాటలిస్ట్ లేకపోతే రియాక్షన్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాటర్ ఒక గ్లాస్లో వాటర్ పెట్టాం, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ మనం బయట పెట్టాం. నేను డైనింగ్ టేబుల్ మీద గ్లాస్ వాటర్ పెట్టేసి అలా బయటకు వచ్చేసాను. సో గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్తో ఈ వాటర్ కలిసి నాకు కార్బోనిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ చాలా మైనర్ అమౌంట్, ఇన్నెగ్లిజిబుల్ అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతుంది. నాకు అది అవసరం లేదు. సో ఇట్ టేక్స్ మీ సమ్ డేస్ ఆర్ సమ్, అసలు నేను చెప్పలేను ఎంత టైం పట్టద్ది కూడా. అలా కాకుండా నేను దాంట్లో ఒక క్యాటలిస్ట్ వేసాను, అంటే కార్బోనిక్ యాన్హైడ్రేజ్ అనే ఒక ఎంజైమ్ వేసేసాను. వేసేస్తే నాకు రియాక్షన్ అనేది వితిన్ 1 మినిట్లో లేదా 2 సెకండ్స్లో వచ్చేసింది. సో క్యాటలిస్ట్ ఉంటే రియాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతాయి అని అర్థం. క్యాటలిస్ట్ లేకపోయినా రియాక్షన్ జరుగుద్ది, కానీ రేట్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది క్యాటలైజ్డ్ రియాక్షన్స్ కి అన్క్యాటలైజ్డ్ రియాక్షన్స్ కి. సో క్యాటలైజ్డ్ రియాక్షన్స్ ఆర్ ప్రొసీడెడ్ రేట్స్ వాస్ట్లీ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ అన్క్యాటలైజ్డ్ వన్స్. వెన్ ఎంజైమ్స్ క్యాటలైజేషన్ ఆర్ రియాక్షన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ద రేట్ వుడ్ బి వాస్ట్లీ హయ్యర్ దాన్ ద సేమ్ బట్ అన్క్యాటలైజ్డ్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు కార్బోనిక్ యాసిడ్. ఇది మన బాడీలో జరిగే రియాక్షనే. మనం తీసుకునే, మనకి బయట కుదిలే కార్బన్ డైఆక్సైడ్ యాక్చువల్గా బ్లడ్లో ఉండే వాటర్తో కలిసి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ క్వైట్ అన్స్టేబుల్, కాబట్టి ఈజీగా బైకార్బోనేట్ అయాన్స్ హైడ్రోజన్ అయాన్స్ కు స్ప్లిట్ అయిపోతుంది ఈజీగా. ఇది మన బాడీలో జరిగే రియాక్షనే. యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా జరుగుద్ది. ఇప్పటిదాకా
కార్బోనిక్ మనకి చాలా ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఏది అంటే కార్బోనిక్ యాన్హైడ్రేస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో వెరీ ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇన్ ద హోల్ యూనివర్స్ ఈస్ కార్బోనిక్ యాన్హైడ్రేస్. సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ దిస్ రియాక్షన్ విల్ బి వెరీ స్లో. సో మనకు ఆల్రెడీ తెలిసింది విత్ అబౌట్ 200 మాలిక్యూల్స్. సో ఇది కానీ లేదంటే 200 మాలిక్యూల్స్ పర్ అవర్ కి ప్రొడ్యూస్ అవుద్ది. 200 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ పర్ అవర్. హవెవర్ బై యూజింగ్ ద ఎంజైమ్, అదే ఎంజైమ్ వాడామనుకో విత్ ఇన్ ద సైటోప్లాజం కాల్డ్ కార్బోనిక్ యాన్హైడ్రేస్, ఆర్బిసిలో ఉండే సైటోప్లాజంలో ఉండే కార్బోనిక్ యాన్హైడ్రేస్ వాడితే సో ద రియాక్షన్ స్పీడప్స్ డ్రమాటికల్లీ విత్ ఇదెంత 600,000 మాలిక్యూల్స్ పర్ సెకండ్. ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే ఇక్కడేమో 200 మాలిక్యూల్స్ పర్ 1 అవర్, ఇక్కడేమో 600,000 మాలిక్యూల్స్ పర్ ఎవ్రీ సెకండ్. అంత ఫాస్ట్ గా జరగాలి రియాక్షన్. ఎందుకంటే మన బాడీ, మన హార్ట్ మనకి 0.8 సెకండ్స్ కి ఒక బీట్ ఇస్తుంది. అంటే ఆ బీట్ లోనే బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ టు డిఆక్సిజనేటెడ్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వదిలేయడం ఎంత ఫాస్ట్ గా జరగాలి. సో కాబట్టి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేది ద ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇన్ ద హోల్ యూనివర్స్. సో ద ఎంజైమ్ హ్యాస్ యాక్సిలరేటెడ్ ద రియాక్షన్ రేట్ బై 10 మిలియన్ టైమ్స్, పెంచింది రియాక్షన్ రేట్ ని. సో ద పవర్ ఆఫ్ ఎంజైమ్ ఈస్ ఇన్క్రెడిబుల్లీ ఇండీడ్, మనం చెప్పలేమన్నమాట అంత ఇన్క్రెడిబుల్ గా ఉంటుంది. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్, అలా చాలా రకాల ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఈచ్ కెటలైజింగ్ ఈస్ యునిక్ కెమికల్ ఆర్ మెటబాలిక్ రియాక్షన్. సో సర్టైన్ ఎంజైమ్స్ ఆ కెమికల్ రియాక్షన్ నే చేస్తాయి. ఎందుకు ఆ కెమికల్ రియాక్షన్ నే చేస్తాయంటే వాటికి పాకెట్స్ ఉంటాయని చూసాం. సో అది యాక్టివ్ సైట్ అనమాట. ఆ యాక్టివ్ సైట్ ఏంటంటే యాక్చువల్గా లాక్ అండ్ కీ మెకానిజం లా ఉంటుంది. ఆ లాక్ కి ఆ కీనే పడుతుంది, అంటే ఆ ఎంజైమ్ కి ఆ సబ్స్ట్రేటే సెట్ అవుతుంది. సో కాబట్టి ఆ రియాక్షన్తోనే, ఆ రియాక్షనే జరగద్దు అక్కడ. ఏ మల్టీ స్టెప్ కెమికల్ రియాక్షన్స్ when each of the step is catalyzed by same enzyme complex or different enzyme complex, we call that as metabolic pathway. So chaala set of reactions okadan tarvata okti jarigithe ad either may be straight linear ga undochu, circular ga undochu, criss cross ga undochu, danne manam metabolic pathway antam. So manaku baaga telisina metabolic pathway glucose nunchi rendu pyruvic acids raavadu. So veet madhyalo chaala jarugutundi. సో ఇది మెటబాలిక్ పాత్వే, ఈజ్ యాక్చువల్లీ మెటబాలిక్ పాత్వే. ఈ దీనికి ఇది ఇక్కడ నుంచి గ్లూకోజ్ నుంచి రెండు పైరువిక్ యాసిడ్లు రావడం అంటే మధ్యలో చాలా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ జరగాలి. సో ఇన్ విచ్ గ్లూకోజ్ బికమ్స్ పైరువిక్ యాసిడ్ త్రూ 10 డిఫరెంట్ ఎంజైమ్ కెటలైజ్డ్ మెటబాలిక్ రియాక్షన్స్, దాని మధ్యలో 10 రియాక్షన్స్ జరగాలి. సో వెన్ యూ స్టడీ ద చాప్టర్ రెస్పిరేషన్ చదివినప్పుడు మనకి ఈ సైకిల్, మనం ఈ పాత్వే గురించి అవుతాం క్లియర్ గా. సో ఎట్ దిస్ స్టేజ్ యూ షుడ్ నో దట్ very metabolic pathway with one or two additional reactions gives rise to variety of metabolic end products. Chaala end products vastune untai, aa end products anevi dynamic ga maarutune untundi. In our skeletal muscle, mana skeletal muscle lo teeskunte anaerobic conditions ante oxygen leni conditions lo anaerobic ante lack of oxygen, aerobic ante presence of oxygen, so lactic acid form avutadi. Ade aerobic conditions lo aithe పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, అదే డిఫరెన్స్. లాక్టిక్ యాసిడ్ వచ్చి ఎనరోబిక్ లో, పైరువిక్ యాసిడ్ వచ్చి ఏరోబిక్. ఈస్ట్ ఇన్ ది ఈస్ట్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఫర్మెంటేషన్ లో ఒక ఇదే సేమ్ పాత్వే జరగద్ది, కానీ ఇథనాల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఈస్ట్ వల్ల. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి బీర్ ఇండస్ట్రీలో, తర్వాత ఆల్కహాల్ ఇండస్ట్రీలో మనకి ఈస్టే వాడతారు. సో ఈస్ట్ వాడటం వల్ల ఇథనాల్, సో ఆల్కహాల్ అనేది అలానే ఆల్కహాల్ పులవడం వల్లే కదా మనకి ఏదైనా సరే ఆల్కహాల్ అనేది బయటికి రావడం. యాక్చువల్లీ అది షుగర్స్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో హెన్స్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్ పాసిబుల్. ఒక్కొక్క కండిషన్ ని బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తుంది మనకి. సో ఇప్పుడు అసలు కాన్సెప్ట్ ఏంటంటే హౌ డు ఎంజైమ్స్ బ్రింగ్ అబౌట్ సచ్ హయ్యర్ రేట్ ఆఫ్ కెమికల్ కన్వర్షన్స్, అంత హయ్యర్ రేట్ లో అసలు ఎంజైమ్స్ ఎలా వర్క్ చేస్తాయి. ఇందాకే చూసాం హవర్ కి 200 ప్రొడ్యూస్ అవడం వేరు, 6 lakhs ప్రొడ్యూస్ అవడం వేరు, అంటే 1 మిలియన్ టైమ్స్ చేంజ్ వచ్చింది అక్కడ. ఆ చేంజ్ అనేది ఎలా వచ్చింది అని. సో టు అండర్స్టాండ్ వి షుడ్ స్టడీ ద ఎంజైమ్స్ ఇన్ లిటిల్ మోర్, ఇంకా డీటెయిల్ గా చదవాలి. వి హావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ ద ఐడియా ఆఫ్ యాక్టివ్ సైట్. యాక్టివ్ సైట్ అంటే ఎంజైమ్ మొత్తం మీద ఒక చిన్న స్పేస్ ఉంటుంది, దాన్ని పాకెట్ అంటాం. ఆ పాకెట్ ని నథింగ్ బట్ యాక్టివ్ సైట్ అంటాం. అక్కడే సబ్స్ట్రేట్ అనేది పట్టద్ది, పట్టినప్పుడు మనకి కెమికల్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. So the chemical or metabolic conversion refers to
సో అది దాని ఫిజికల్ గా కానీ కెమికల్ గా కానీ చేంజ్ జరిగితే దాన్నే మనం రియాక్షన్ అంటాం. సో ద కెమికల్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ ప్రోడక్ట్, అప్పుడు ఆ సబ్స్ట్రేట్ ఏమవుతుంది, ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవుతుంది. సో వి కాల్ దట్ అ సబ్స్ట్రేట్. ఏదైతే ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవుతుందో దాన్నే మనం సబ్స్ట్రేట్ అంటాం. హెన్స్ ఎంజైమ్స్, దట్ ఈస్ ప్రోటీన్స్ విత్ త్రీ డైమెన్షనల్ స్ట్రక్చర్. మనకి ఎంజైమ్స్ లో ఎంజైమ్స్ వచ్చి క్వార్టర్నరీ స్ట్రక్చర్ కాదు, టెరిషరీ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. ఆ టెరిషరీ స్ట్రక్చర్ పోకుండా చూసుకోవాలి. సో కన్వర్ట్ ద సబ్స్ట్రేట్ ఇన్ టు ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ కేమో పి, సబ్స్ట్రేట్ కేమో ఎస్. సో ఎస్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు పి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్. ఆ ఎంజైమ్ అనేది ఎప్పుడు యారోక్ మధ్యలోనే రాస్తాం, ఎందుకంటే అదే కదా మీడియేటర్, సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవ్వాలంటే. సో ఇట్ ఈస్ నౌ అండర్స్టూడ్ దట్ సబ్స్ట్రేట్ ఎస్ హ్యాస్ టు బైండ్ టు ద ఎంజైమ్. ఎప్పుడు కూడా సబ్స్ట్రేట్ ఎంజైమ్ తో బైండ్ అవ్వాలి. సో ఇట్స్ యాక్టివ్ సైట్ విత్ ఎ గ్రేట్ విత్ ఎ గివెన్ క్లఫ్ట్ ఆర్ పాకెట్. సో ఆ యాక్టివ్ సైట్ తో బైండ్ అయితే, ఓకే, ఆ యాక్టివ్ సైట్ తో బైండ్ అయితే మనకి ఆ క్లఫ్ట్ ఆర్ పాకెట్ లో ఉంటుంది. సో సబ్స్ట్రేట్ హ్యాస్ టు డిఫ్యూజ్ టువర్డ్స్ ద యాక్టివ్ సైట్. అసలు ఆ సబ్స్ట్రేట్ అనేది యాక్టివ్ సైట్ లోపలికి వెళ్ళాలి, యాక్టివ్ సైట్ లోపలికి వెళ్ళి, అండ్ దెస్ ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అవుతుంది. ఫస్ట్ ఎంజైమ్ విడిగా ఉంది, సబ్స్ట్రేట్ విడిగా ఉంది. సో ఈ ఎంజైమ్, ఈ సబ్స్ట్రేట్ వచ్చి ఈ ఎంజైమ్ లోపల యాక్టివ్ సైట్ లోపల లాక్ అవ్వాలి. దాన్ని మనం ఏమంటామంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటాం. సో ఈ స్టాండ్స్ ఫర్ ఎంజైమ్, అండ్ దిస్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఈజ్ ఏ ట్రాన్సియంట్ ఫెనోమెనన్. సో ఇదేంటంటే ఈ కాంప్లెక్స్ మారిపోతుంది, ఎందుకంటే ఈ సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ అవుతుంది కదా కెమికల్ రియాక్షన్ జరిగి. డ్యూరింగ్ ద స్టేట్ వేర్ ద సబ్స్ట్రేట్ ఈస్ బౌండ్ టు ద ఎంజైమ్ యాక్టివ్ సైట్, ఏ న్యూ స్ట్రక్చర్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ వీ కాల్ దట్ యాస్ ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ విల్ బి ఫార్మ్. ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్ వచ్చి ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట, కాబట్టి దాన్ని ట్రాన్సిషన్ స్టేట్ అన్నాం. సో వెరీ సూన్, చాలా త్వరగా ఏం జరగద్ది అంటే, సో ద ఎక్స్పెక్టెడ్ బాండ్ బ్రేకింగ్ కానీ మేకింగ్ కానీ జరిగి ప్రోడక్ట్ అనేది ఫార్మేషన్ అయిపోతుంది. సో ప్రోడక్ట్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ ద యాక్టివ్ సైట్. ఇప్పుడు ఫామ్ అయిన ప్రోడక్ట్ యాక్టివ్ సైట్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇన్ అదర్ వర్డ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ సబ్స్ట్రేట్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు సబ్స్ట్రేట్స్ కాబట్టి ప్రాజెక్ట్ ప్రోడక్ట్ అయింది. సో వెరీ సింపుల్, మనం ఇందాక చూసిన ఎగ్జాంపులే చూస్తే, సో కార్బానిక్ యాన్హైడ్రేజ్ అనేది ఒక ఎంజైమ్, దానికి సబ్స్ట్రేట్స్ ఏంటి, H2O ప్లస్ CO2. ఈ రెండు కూడా యాక్టివ్ సైట్స్ లోకి వెళ్ళిపోతాయి. ఈ రెండు సబ్స్ట్రేట్స్ కూడా యాక్టివ్ సైట్ లోకి వెళ్ళిపోయాక ఈ రెండు కలిసిపోతాయి, బాండింగ్ క్రియేట్ అవుతుంది. బాండింగ్ క్రియేట్ అయితే కార్బోనిక్ యాసిడ్ అవుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది ఎంజైమ్ యాక్టివ్ సైట్ లో నుంచి. సో దిస్ ద పాత్వే ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్ గో త్రూ సో కాల్డ్ ట్రాన్సిషన్ స్ట్రక్చర్. సో ఇలా ట్రాన్సిషన్ జరిగితేనే ఇప్పుడు ఏమవుతుందంటే దేర్ కుడ్ బి మెనీ మోర్ ఆల్టర్డ్ స్ట్రక్చరల్ స్టేట్స్. సో బిట్వీన్ ద స్టేబుల్, చాలా మార్పులు జరిగితే గానీ స్టేబుల్ సబ్స్ట్రేట్ లో నుంచి ప్రోడక్ట్ గా మారదు. ఇంప్లిసిట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఇంటర్మీడియట్ స్ట్రక్చరల్ స్టేబుల్స్ ఆర్ అన్స్టేబుల్ గా ఉంటాయి. మధ్య మధ్యలో ఫామ్ అయ్యే చేంజెస్ అన్ని కూడా అన్స్టేబుల్. మనకి స్టేబుల్ గా ఉండేది రెండే రెండు, ఒకటి ఫస్ట్ సబ్స్ట్రేట్, అది ఎంజైమ్ లోకి వెళ్తే అన్స్టేబుల్ అయిపోయి ప్రోడక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. So stability is something related of energy status of the molecule or the structure. Hence we look their pictorial graph, it looks like this. So idi jyoti idu entante idi energy anamata, potential energy ante substrate lopala unde energy, okay, idi product. So initial ga vachi ikkada start ayindi. So ee substrate kunde energy idi. So idu vachi activation, activation energy with enzyme ate. ఇది వచ్చి యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్ అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ ఏం వాడట్లేదు మనం, వాడట్లేకపోతే సబ్స్ట్రేట్కి కొంత ఎనర్జీ సరిపోద్ది, కొంత ఎనర్జీతోనే మనకి ప్రోడక్ట్గా కన్వర్ట్ అయిపోద్ది చాలా ఈజీగా. అదే ఎంజైమ్ వాడట్లేకపోతే సబ్స్ట్రేట్కి చాలా ఎనర్జీ కావాలి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వాలంటే. సో ఎనర్జీని కూడా మినిమైజ్ చేస్తుంది అనమాట ఎంజైమ్ వాడడం అనేది, అంత ఎనర్జీ అవసరం లేదు ఎంజైమ్ వాడితే, ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, రేట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అదే ఎంజైమ్ వాడలేదనుకో మనకి చాలా ఎనర్జీ కావాలి. ఓకే, సో ఆ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ. సో ద వై యాక్సెస్ రిప్రజెంట్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ కంటెంట్, ద ఎక్స్ యాక్సెస్ రిప్రజెంట్
ద ప్రోగ్రెస్ నో స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవడం దాన్నే ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో యూ వుడ్ నోటీస్ టూ థింగ్స్, ఎనర్జీ లెవెల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ అండ్ పి. సబ్స్ట్రేట్ కి ప్రోడక్ట్ కి మధ్య ఉండే ఎనర్జీ డిఫరెన్సెస్ మనకు కనిపెట్టేయచ్చు దీంట్లో. ఇఫ్ పి ఇస్ లోవర్ దాన్ ఎస్, ప్రోడక్ట్ అనేది సబ్స్ట్రేట్ కంటే తక్కువ ఉంటే ద రియాక్షన్ ఈస్ ఎక్సోథర్మిక్, అంటే ఎనర్జీని బయటకు తీసుకొచ్చే రియాక్షన్ అని అర్థం. ఇప్పుడు మనకి రెండు రకాల రియాక్షన్స్ ఉంటాయి, కెటలైటిక్ రియాక్షన్ అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్, అనబాలిక్ రియాక్షన్ అంటే సో కెటబాలిక్ అంటే ఎక్సోథర్మిక్, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అనబాలిక్ అంటే ఎండోథర్మిక్ రియాక్షన్, ఎనర్జీని స్టోర్ చేస్తుంది. సో హౌఎవర్ వెదర్ ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ ఆర్ స్పాంటేనియస్ రియాక్షన్ ఆర్ ఎండోథర్మిక్ ఆర్ ఎనర్జీ రిక్వైరింగ్ రియాక్షన్, సో ఎస్ హ్యాస్ టు అండర్ గో, ఎస్ హ్యాస్ టు గో త్రూ మచ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ ఆర్ ద ట్రాన్సిషన్ స్టేట్. So the difference in the average energy content of substrate from that of this transition state, we call it as activation energy. So danne manam activation energy antam. Enzymes eventually bring down this energy. Ee energy ni actually enzymes taggisthayi. So barrier making the transition to substrate to product more easy. Inka easy ga tayarayela chestundi. Ippudi picture chuste సో యాక్చువల్ గా సబ్స్ట్రేట్ కంటే కూడా ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఉంది అనుకో. ఒకవేళ సబ్స్ట్రేట్ ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ ఉంటే అది ఎండోథర్మిక్ రియాక్షన్, సబ్స్ట్రేట్ ఇక్కడ ఉండి ప్రోడక్ట్ ఇక్కడ ఉంటే ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ ఎక్సోథర్మిక్ అంటే ఎంజైమ్ ఎనర్జీని రిలీజ్ చేసే రియాక్షన్ ఇది. సో ఇదేంటంటే సబ్స్ట్రేట్ ఇలా స్టార్ట్ అయింది దాని జర్నీ, దీని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ అవసరం లేకుండానే ప్రోడక్ట్ గా కన్వర్ట్ చేసేస్తుంది ఎంజైమ్ వేస్తే. అదే ఎంజైమ్ వేయలేదంటే యాక్టివేషన్ అనేది ఎనర్జీ అనేది చాలా కావాలి. సో యాక్చువల్లీ ఎంజైమ్ అనేది యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించేసి ఈజీ చేసేస్తుంది రియాక్షన్. కాబట్టే మనం ఎంజైమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంజైమ్ అంత ఫాస్ట్గా వర్క్ అవుద్ది అని, ఎందుకు అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనే దానికి రీజనింగ్ ఇదే. అర్థమైందా? ఓకే. సో నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్, అసలు ఎంజైమ్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే ఈచ్ ఎంజైమ్, ఎంజైమ్ అంటే ఇక్కడ ఈ అని, హ్యాస్ ఎ సబ్స్ట్రేట్ ఎస్ బైండింగ్ ఆన్ ఇట్స్ మాలిక్యూల్ సో దట్ హైలీ రియాక్టివ్ ఎంజైమ్. సో ఇప్పుడు ఏమైంది, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. సో దిస్ కాంప్లెక్స్ యాక్చువల్లీ చాలా షార్ట్ లివ్, ఎందుకంటే సబ్స్ట్రేట్ అనేది ప్రోడక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది కదా, అండ్ డిసోసియేట్స్ ఇన్ టు ఇట్స్ ప్రోడక్ట్ అండ్ ద అన్చేంజ్డ్ ఎంజైమ్, అసలు చేంజ్ అయిన ఎంజైమ్ విత్ ఎన్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్. సో అన్చేంజ్డ్ ఈ ఎంజైమ్, ఎంజైమ్ ఏం మార్పు చెందదు ఎప్పుడు కూడా, ఈ ఎంజైమ్ అనేది మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. సో విత్ అన్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్, ఇక్కడ చూస్తే ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్. ఇనిషియల్ గా ఏమైంది, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అయింది, ఈ కాంప్లెక్స్ కాస్త ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ అయింది, ఫైనల్ గా ఎంజైమ్ సపరేట్ గా ప్రోడక్ట్ సపరేట్ గా స్ప్లిట్ అయిపోయింది. సో ద కెటలైటిక్ సైకిల్ of an enzyme action can be described in the following. First, substrates bind to the active site of the enzyme. So substrate to actual ga enzyme oka active site ki bind aithe dani fitting into the active site antam. So the binding of the substrate, the binding of the substrate induces the enzyme to alter its shape. So enzyme ni dan shape marchukunela chestadi. So fitting more tightly into the substrate ante asa chaala gattiga pattukuntadi. ఇప్పుడు ఏమైందంటే ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ నౌ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ, ఇప్పుడు యాక్టివ్ సైట్ చాలా దగ్గరగా వచ్చింది, అండ్ బ్రేక్స్ ద కెమికల్ బాండ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్, అండ్ ఇప్పుడు ఏమైంది ఫైనల్ గా న్యూ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. తిప్పి తిప్పి చెప్పినా సేమ్ అదే కాన్సెప్టే, సేమ్ దాన్నే ఇంకొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నారు అంతే మనకు అర్థం అవడానికి. ఎందుకంటే ఎంజైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, త్రూ అవుట్ డైజెస్టివ్ సిస్టమ్స్ లో ఎంజైమ్ అనేదే కదా ఇంపార్టెంట్, త్రూ అవుట్ రెస్పిరేటరీ సిస్టమ్ లో కూడా, అంటే ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుద్ది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుద్ది, ఎంజైమ్ అనేది చాలా కీ రోల్. ప్లస్ రెస్పిరేషన్ ఫోటోసింథసిస్ వీటన్నిటిలో కూడా మనకి ఎంజైమ్సే చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి మనకి క్లారిటీగా అర్థం అవ్వాలనే ఎంజైమ్స్ గురించి ఇంత స్ట్రెస్ చేస్తున్నారు. సో ద ఎంజైమ్ రిలీజెస్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ ద ఫ్రీ ఎంజైమ్ ఈస్ రెడీ టు బైండ్ టు అనదర్ మాలిక్యూల్. యాక్చువల్లీ ఎంజైమ్ అనేది మళ్ళీ 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 వాడుకోవచ్చు అనమాట, ఒకేసారి వాడుకునే కంటెంట్ కాదు ఇది, of the substrate and run through the catalytic cycle once again. So again, malli catalytic cycle form ayyalaga avutundi.
మళ్ళీ అదే చైన్ రియాక్షన్ కి సేమ్ ఎంజైమ్స్ వాడుకుంటూ ఉండొచ్చు. సో కాబట్టి ఎంజైమ్స్ అనేవి చాలా మైనర్ అమౌంట్ లో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఎంజైమ్ యాక్టివిటీ. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అంటే మనకి కండిషన్స్ కూడా చాలా స్టేబుల్ గా ఉంటేనే ఎంజైమ్ యాక్టివిటీ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుద్ది, రేట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో కండిషన్స్ కానీ అన్స్టేబుల్ గా ఉంటే ఎంజైమ్స్ అనేవి సరిగ్గా ఫంక్షన్ అవ్వవు. సో ద యాక్టివిటీ ఆఫ్ ఎన్ ఎంజైమ్ కెన్ అఫెక్ట్ బై చేంజ్ ఇన్ ద కండిషన్స్. సో విచ్ కెన్ ఆల్టర్ ద టెరిషరీ స్ట్రక్చర్, దాని టెరిషరీ స్ట్రక్చర్ మార్చకుండా చూసుకోవాలి ఎప్పుడు. దిస్ కెన్ ఇంక్లూడ్ టెంపరేచర్ అండ్ పిహెచ్ అండ్ చేంజ్ ఇన్ ద సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఆర్ బైండింగ్ ఆఫ్ ద స్పెసిఫిక్ కెమికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ది మనకు వచ్చి టెంపరేచర్ అండ్ పిహెచ్. ఎంజైమ్స్ జనరలీ ఫంక్షన్ ఇన్ ఏ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్, ఆ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర చాలా ఫాస్ట్ గా యాక్ట్ అయిపోద్ది. అలానే ఆ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ పిహెచ్ లో ఏదైనా ఫ్లక్చుయేషన్స్ వస్తే మాత్రం ఎంజైమ్ రేట్ అనేది తగ్గిపోద్ది. సో ఈచ్ ఎంజైమ్ షోస్ ద హైయెస్ట్ యాక్టివిటీ అట్ పర్టికులర్ టెంపరేచర్ అండ్ పిహెచ్. సో ఆ పర్టికులర్ టెంపరేచర్ అండ్ పిహెచ్ నే మనం ఆప్టిమమ్ టెంపరేచర్ అండ్ ఆప్టిమమ్ పిహెచ్ అని పిలుస్తాం. సో యాక్టివిటీ డిక్లైన్స్ బోత్ బిలో అండ్ అబౌవ్ ద ఆప్టిమమ్ వాల్యూ. యాక్టివిటీ యాక్చువల్ గా దానికంటే తక్కువ పెరిగినా యాక్టివిటీ పెద్దగా కనిపించదు. లో టెంపరేచర్స్ ప్రిజర్వ్ ద ఎంజైమ్స్ టెంపరర్లీ ఇన్ ద ఇన్యాక్టివ్ స్టేట్. మనం చాలా మైనస్ డిగ్రీస్ లోకి వెళ్తే మనకి అది యాక్టివిటీ ఉండదు, కానీ ప్రిజర్వ్ అవుతుంది స్ట్రక్చర్. అయితే ప్రిజర్వ్ అవుతుంది. అలా కాకుండా సో ఇనాక్టివ్ స్టేట్ అదే టెంపరేచర్స్ కానీ పెరిగితే ఇనాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సారీ టెంపరేచర్స్ కానీ పెరిగితే ఎంజైమ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, అసలు ఇంకా దేనికి పనికిరాకుండా అయిపోతుంది. బికాస్ ప్రోటీన్స్ ఆర్ డీనేచర్డ్ బై హీట్. ఈ పిక్చర్ చూస్తే ఒకసారి, ఇది యాక్చువల్లీ బెల్ షేప్డ్ గ్రాఫ్ అనమాట. సో ఇది యాక్చువల్గా బెల్ షేప్డ్ గ్రాఫ్. ఇది వచ్చి ఎంజైమ్ యాక్టివిటీ అనమాట, ఇది వచ్చి పిహెచ్. ఇది యాక్చువల్గా ఎంజైమ్ యాక్టివిటీ పిహెచ్, ఇది యాక్చువల్గా ఎంజైమ్ యాక్టివిటీ టెంపరేచర్. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ ఎంజైమ్ ఇక్కడ టెంపరేచర్ పిహెచ్ అనేది పెంచుకుంటూ పోయాం. ఒక పర్టికులర్ పాయింట్లో మనకి హయ్యెస్ట్ రికార్డెడ్ రియాక్షన్ వచ్చింది, రేట్ వచ్చింది. అలానే పిహెచ్ అనేది మళ్ళీ తగ్గించుకుంటూ పోయాం, మళ్ళీ తగ్గిపోయింది యాక్టివిటీ. అంటే ఒక పర్టికులర్ పిహెచ్ దగ్గర మనకి యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సేమ్ అలానే టెంపరేచర్ కూడా, టెంపరేచర్ పెంచుకుంటూ పోయాం. సో యాక్టివిటీ అనేది పెరుగుతా ఉన్నింది, మళ్ళీ టెంపరేచర్ పెంచాం, ఇంకా యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే మనకి యాక్టివిటీ అనేది పీక్ లో ఉంది. ఇక్కడ కూడా పిహెచ్ పెంచుకుంటూ పోయాం, 1 స్టార్ట్ అయ్యాం, పెంచుకుంటూ పోయి ఇక్కడ ఒక దగ్గర మాత్రం యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది, ఇంకా పెంచాం, తగ్గిపోయింది. సో ఈ గ్రాఫ్ ని యాక్చువల్ గా బెల్ షేప్డ్ గ్రాఫ్స్ అంటాం. సో ఇది యాక్చువల్లీ వెలాసిటీ గురించి. సో ఇది నెక్స్ట్ దాంట్లో వస్తుంది.